దానికి మళ్ళీ 2009 దాకా కుదరలేదు వాళ్ళ ఆకాంక్ష చూపించడానికి. ఎందుకంటే అటు ఇటు గెలిచిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏముంది? కమ్యూనిస్టులు అయితే వాళ్ళు ఇష్టపడరు, ఆ బ్యాచ్ ఇష్టపడితే అంతకుముందు ఎప్పుడో గెలిచి ఉండేవాడు కమ్యూనిస్ట్, కాబట్టి మిస్ అయ్యారు. 2009 చిరంజీవిలో ఆ హోప్ చూశారు. అది ఎప్పుడైతే మిస్ అయిందో, అంటే ఆయన అట్లాగే కంటిన్యూ అయ్యి ఉండుంటే కనుక ఇవాళ మూడు పార్టీల వ్యవస్థ మధ్యన గట్టిగా ఉండేది, నిజమైన ప్రతిపక్షంగా ఉండేది, ప్రాక్టికల్గా ఉండేది. ఆయన ఎప్పుడైతే విలీనం చేశారో మళ్ళీ ఆప్షన్ లేకుండా పోయి, ఇప్పుడు ఆ తర్వాత ఆ టైంలో మీరు చెప్పినటువంటి ఈ జయప్రకాశ్ నారాయణ వీళ్ళు అనేది ఏంటి, చిరంజీవి పోటీ చేయకపోతే మాకే వస్తుంది కదా అదే కదా అనేటువంటి. ఇప్పుడు ఆ లెక్కనైతే 200 దాకా గెలిచారు అంతకుముందు కాంగ్రెస్, మరి అది 157 దగ్గరకు వచ్చింది 2009. మరి సీట్లు అడగకూడదు తగ్గినాయిగా. అలాగే అది తెలుగుదేశం ఏమంటుంది, మేము గెలవడానికి అడ్డుపడ్డాడని, అది విచిత్ర ఈక్వేషన్. తెలుగుదేశం మరి 2009 ఓడిపోయింది, 2004 ఎందుకు ఓడిపోయింది? మరి అప్పుడు చిరంజీవి లేడుగా, ఇంకా బీజేపీ తోడు కూడా ఉందిగా, ఎందుకు గెలవాలా? కాబట్టి అది పిచ్చి క్యాలిక్యులేషన్. వాళ్ళు ఎంతసేపటికి ఇంకొకళ్ళ మీద పడి దాన్ని ఇష్యూ చేయడా. ఇంకోటి ఎవరి మీద పోరాడాడు ఆయన? చంద్రబాబు మీద కాదే పోరాడింది, ఆయన మీద, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మీద. అప్పుడు ఎవరిని అన్నాడు ఆయన? పవన్ కళ్యాణ్ ఎవరిని?